అవధూత చింతన గురుదేవ దత్త అవధూత శ్రీ చివటం అమ్మ పద్నాలుగవ రోజు పారాయణం ఈరోజు మనం భక్తుల యొక్క అనుభవాలు తెలుసుకుందాం మహాత్ములు అర్హత కలిగి అడిగిన వారికి బిచ్చగానికి భిక్ష వేసినంత తేలిగ్గా అత్యుత్తమమైన ఆధ్యాత్మిక అనుభవాలు ప్రసాదిస్తుంటారు శ్రీ తాజుద్దీన్ బాబావారు తమ తల మీద టోపీ తీసి పక్కన బోల్లించగానే ఒక భక్తునికి హాల్ సిద్ధించింది అమ్మ అడగకుండానే అర్హులైన కొందరు భక్తులకు అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించేవారు ఒకసారి ఒక భక్తుడు మధ్యాహ్నం పూట అమ్మ వద్ద ఉన్నారు అమ్మ అతడిని కొంచెంసేపు పడుకోమని చెప్పారు నాకు మధ్యాహ్నం నిధులు అలవాటు లేదమ్మా అన్నా సరే అతడిని కొంచెం ఒత్తిగిలు బాబు అని పడుకోబెట్టారు తర్వాత చంటి పిల్లవాని పక్కలో తల్లి పడుకున్నట్లుగా అమ్మ వెళ్ళి ఆ భక్తుని పక్కన పడుకున్నారు అమ్మ శరీర స్పర్శ తగిలి తగలగానే ఆ భక్తుడు బాహ్య స్మృతి కోల్పోయాడు అలా ఎంతసేపు గడిచిందో తెలియదు అతనికి మెలకువ వచ్చేసరికి అమ్మగారు టీ చల్లార్చుకుంటూ వచ్చి టీ తాగుబాబు అని ఇచ్చాడట ఏమీ తెలియనట్లే నుంచి ఆ భక్తునికి ధ్యానంలో చాలా అభివృద్ధి కనిపించిందని ఆధ్యాత్మికంగా ఒక పరిస్థితికి వెళ్ళినట్లు అనిపిస్తుందని అతను చెప్పాడు అమ్మ ఒక పిల్లవాడిని పండు అని పిలిచేవారు తొమ్మిదవ ఏట పాండురంగ దర్శనం అయిన దగ్గర నుంచి ఒక్క గ్లాసు పాలు మాత్రమే తాగి ఉండేవాడు ఆ కురవాడు ఆహారం లేక చిక్కిపోతుంటే పదకొండేళ్ళప్పుడు అమ్మ దగ్గరకు తీసుకుని వచ్చారు అమ్మ పిల్లవాడిని తన దగ్గర ఉంచుకొని రోజు ఒక పూట నాలుగైదు ముద్దల ప్రసాదం తినిపించేవారు దానితో కొంత శారీరక పెరుగుదల ఆరోగ్యం కలిగాయి బాబుని వదలకండే వదిలితే దొరకడు అనేవారు అమ్మ ఆ పిల్లవాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు ఇంట్లో ఉండి తర్వాత శ్రీశైలం అడవుల్లోకి తపస్సుకు వెళ్ళిపోయాడు అమ్మ ఆ పిల్లవాడిని జ్ఞానదేవ్ అని ముద్దుగా పిలిచేవారు అమ్మ ఆ ముముక్షువుకు అదృశ్యంగా ఏమి బోధించారో ఏ ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చారో మరి అమ్మ ఎందరో భక్తులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించారు అంతేకాకుండా వారికి అవసరమైన ఐహిక విషయాల్లో కూడా అమ్మ తామే స్వయంగా నడిపించేవారు ఇలా ఐహికంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడిన అనేక మంది భక్తుల్లో మనకు తెలిసిన వారు ఒకరు కట్టా సత్యం గారు అమ్మతో వారి అనుబంధాన్ని అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నేను అమ్మను మొట్టమొదటిసారిగా దర్శించాను దానికి కొన్ని రోజుల ముందు ఒక రాత్రి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో నేను ఒక నదిలో కొట్టుకుపోతున్నాను అమ్మ అమ్మ అని అరుస్తున్నాను అప్పుడు ఒక చిన్న పాప నా చేయి పట్టుకొని ఒక కొండ మీదకు తీసుకువెళ్ళి ఇదిగో మీ అమ్మ అని చూపించింది కానీ నాకు మోకాళ్ళ నుండి క్రింద వరకు అమ్మ పాదాలు మాత్రమే కనిపించాయి ఆ పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకున్నాను తర్వాత కొన్ని రోజులకు నేను చివటం వెళ్ళడం అమ్మను దర్శించడం జరిగింది నేను వెళ్ళేసరికి అమ్మ ఒక్క కాలు మీదే నిలబడి ఇంకొక కాలు ముడుచుకొని అలా గోడకు ఆనుకొని నిలబడి ఉన్నారు నేను సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ పాదాలకేసి చూశాను సరిగ్గా నాకు కలలో కనిపించిన పాదాలే అవి అప్పటి నుంచి తరచూ అమ్మ దగ్గరకు వెళ్ళేవాడిని వెళ్తే ఏదో ఒకటి కడుపు నిండా తినబెట్టేవారు తర్వాత భగవద్గీత కానీ రామాయణం కానీ ఏదో ఒక పుస్తకం చదివించేవారు అమ్మ పుస్తకం మధ్యలో చేయి పెట్టి ఎక్కడో ఒక పేజీ తెరిచి ఇచ్చేవారు సరిగ్గా ఆ ఘట్టం మన మనసుల్లోని ప్రశ్నలకు సమాధానం అయ్యేది నాకు ధ్యానం చేసుకోవాలని ఆకాంక్ష ఒకరోజు అమ్మని అడుగుదామా వద్దా అనుకుంటూ ఉండగా అమ్మగారు లోపలికి పిలిచి ధ్యానం చేసుకుంటావా బాబా అన్నారు అవును అన్నాను అప్పుడు అమ్మ సీతారామ పట్టాభిషేకం ఫోటో ఒక కొబ్బరికాయ అగరత్తులు ఇచ్చి ధ్యానం చేసుకోమన్నారు ఏ నామం అనుకోమంటారు అని అడిగితే రామా రామా అనుకోబాబు అని చెప్పి ఎవరికీ చెప్పవద్దు అన్నారు ఎందుకు చెప్పకూడదమ్మా అంటే అమ్మ ఏమీ లేదు బాబు ఓసి ఉపదేశమంటే ఇంతేనా అని చులకన చేస్తారు అన్నారు అప్పటి నుండి ఊరు బయట పనస చెట్టు క్రింద ఫోటో పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు నాకు అనుమానం వచ్చింది అమ్మ రామ రామ అనుకోమన్నారా శ్రీరామ అనుకోమన్నారా శ్రీరామ జయరామ అనుకోమన్నారా అని ఆ విషయం అమ్మని అడిగితే ఎందుకు బాబా అవన్నీ దూరం రామ రామ దగ్గర బాబు మనకు అన్నారు అంటే అంత శ్రీరామ శ్రీరామ జయరామ అనుకోవడం కూడా కష్టం ఊరికే రామా అనుకో అని చెప్పి అమ్మ చెప్తున్నారండి సమస్త దేవతలు ఋషులు నారదుడు జపించే మంత్రము ఇదే అన్నారు అమ్మ నాకు ధ్యానంలో ఉండగా తాటి చెట్టు ప్రమాణం గల ఒక నల్లటి ఆకారం అడ్డంగా కనిపించేది నాకు భయం వేసి అమ్మను అడిగితే అమ్మ నవ్వి కనిపిస్తోందా కనిపిస్తోందా అని వాల్మీకి కూడా అలానే కనిపించేది తర్వాత కొత్త ఋషులు వచ్చి దానిని తీసేశారు అది నీ పాపం నేను తీసేస్తాను అంటూ నా నుదుటి మీద చేయి పెట్టారు అప్పటి నుంచి మళ్ళీ అలా కనిపించలేదు ఒకసారి అమ్మను కలిసినప్పుడు ధ్యానం ఒక్కటే మనకు ఇక ఏవే రావు అన్నారు అమ్మ అమ్మ ఒకసారి నాతో ఇలా అన్నారు బాబు ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలింది నేను ఆ నేనే భగవంతుడు అంటారు ఇది అసలు ఎప్పటి మాట ఎంత పై మాట రామా రామా అమ్మ నన్ను బ్రహ్మచర్యలో ఉండమని అలా ఉంటే ధ్యానంలో చాలా పై మెట్టుకు వెళ్ళవచ్చని చాలాసార్లు చెప్తూ ఉండేవారు అప్పటి నుండి నాకు అది ఒక సమస్యగా తయారైంది ఒకసారి అమ్మగారి కాళ్ళకు నూనె రాసి మర్దన చేస్తున్నాను అదుగు పాటగా ఇలా అన్నారు అమ్మ ఏముంది శరీరంలో ఇదిగో చూస్తున్నావు కదా నత్త లోపల గుజ్జు అంతా అయిపోతే మిగిలింది ఏముంటుంది ఒత్తి గుల్లే కదా అది ఎందుకైనా పనికి వస్తుందా అన్నారు నేను మాట్లాడకుండా తల ఉంచుకున్నాను కట్టా సుబ్బారావు గారు వ్రాసిన భగవద్గీత ఎక్కువగా చదవమనేవారు బ్రహ్మచర్యం గురించి వ్యాఖ్యానిస్తూ ఆయన సోక్రటీసు వారి శిష్యులకు జరిగిన ప్రసంగం ఒకటి దానిలో వ్రాశారు వెళ్ళినప్పుడల్లా ఎక్కువగా ఆ సంభాషణ నాతో చదివించేవారు అందులో ఇలా ఉంది శిష్యులు అయ్యా సంసారంలో మేము ఎంత కాలానికి కలిస్తే మంచిది సోక్రటిస్ మూడు సంవత్సరాలకు ఒకసారి కలిస్తే మంచిది శిష్యులు అయ్యా అలా మానవ మాత్రులమైన మాకు సాధ్యమా సోక్రటిస్ అలా అయితే సంవత్సరానికి ఒకసారి కలవచ్చు శిష్యులు కొంచెం క్రిందకు దిగాలి సోక్రటిస్ ఆరు మాసాలకు ఒకసారి శిష్యులు ఇంకా కొంచెం కిందకు దిగండి సోకటిస్ అయితే నెలకు ఒకసారి శిష్యులు మరికొంచెం కిందకు దిగాలి సోకటిస్ అయితే నీ సమాధి ఒకటి కట్టుకొని నీ ఇష్టం సార్లు ఇది చదివిన వెంటనే చూశావా గురువుగారు ఏమన్నారో శిష్యులతో ఆయనకు ప్రాణం విసిగిపోయింది అన్నారు అమ్మగారు నాకు మొదట చదవడం అంత సరిగా వచ్చేది కాదు సంస్కృత శ్లోకాలు నోరు తిరిగేవి కావు అది చూసి అమ్మగారు కొద్దిగా కొబ్బరి నీళ్ళు కానీ ప్రసాదం కానీ మంచినీరు కానీ అమ్మ ఎంగిలి చేసి నాకు పెట్టేవారు కొంతకాలానికి నాకు చదవడం బాగా అభ్యాసం అయింది అమ్మగారు దగ్గరకు వెళ్ళినప్పుడల్లా కడుపు నిండా అన్నం పెట్టేవారు తినలేమన్నా ఒప్పుకునేవారు కాదు కడుపు నొప్పి అని చెప్పినా వినకుండా మనకెక్కడిది కడుపు నొప్పి బాబు తినండి అనేవారు అమ్మ తన బిడ్డలు అన్నం తినకపోతే విలువిలలాడిపోయేవారు అమ్మ ఒకసారి నేను మా పాపకు జబ్బు చేసినప్పుడు రాత్రిపూట అన్నం తిననని మొక్కుకున్నాను ఒకరోజు సాయంత్రం అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు అమ్మ కోపడి అన్నం తినిపించారు అవేం మొక్కులు అవేం ఉపవాసాలు ఎవరికైనా నీకంటే పేదవానికి పది రూపాయలు ఇస్తానని మొక్కుకో లేకపోతే సత్యనారాయణ బాబు కొండకొస్తానని పది రూపాయలు ఇస్తానని మొక్కుకో అన్నాడు అమ్మ అమ్మ కూడా బాబావారిలాగా ఉపవాసాలు చేయొద్దు కడుపు నిండా అన్నం తిని మంచిగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భగవంతుని ధ్యానంలో ఉండమని చెప్తున్నారండి ఒకసారి మా ఇల్లు పడిపోయింది అది లేవదీయడానికి కూడా డబ్బులు లేవు అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ పది రూపాయలు కొబ్బరికాయ ఇచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి పది రూపాయలు బ్రాహ్మణులకు ఇచ్చి పూజ చేయించుకోమని చెప్పారు అలానే పడిపోయిన ఇల్లు తీయకుండానే ఈశాన్యం మూల ఆకులు లాగివేసి అక్కడ పూజ చేయించాను అమ్మ ఆశీర్వదించిన బలం వలన ఊరిలోని వారు బాగా సహాయం చేశారు ఇల్లు పూర్తయింది ఒకసారి అమ్మతో అమ్మ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి ఇస్తున్నారు పుచ్చుకోవడానికి నాకు మనసు అంగీకరించట్లేదు అన్నాను అప్పుడు అమ్మ పర్వాలేదు కొద్ది కొద్దిగా పుచ్చుకో రాముడి అనుగ్రహం వలన నీకు ఇవ్వబడుతున్నది ఆయన అనుగ్రహం లేకుండా నీకు ఎవరు మంచినీరు కూడా ఇవ్వరు అన్నారు అమ్మ ఒకసారి అమ్మగారు బాబు మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా వస్తే అన్నం పెట్టు అన్నం లేకపోతే గంజైనా సరే పోసి పెట్టు లేకపోతే మంచినీరైనా సరే ఇచ్చి పంపించు అన్నారు ఆ మర్నాడు మా ఇంటికి ఎవరో ఒక తను వచ్చి బాబు మూడు రోజుల నుంచి అన్నం లేదు మా ప్రాంతమంతా ఉప్పెన వచ్చి కొట్టుకుపోయింది అంటున్నాడు అతని ప్రాణాలు కళ్ళల్లోనే ఉన్నాయి మా ఇంట్లో అన్నం ఉంది కానీ కూర ఏమీ లేదు ఎవరింటి కింద రమ్మని మా రాఘవను పంపిస్తుంటే అతను వద్దు బాబు కూర వద్దు ఏమీ వద్దు ఇంత గంజి పోసుకొని పట్టుకురండి చాలు అన్నాడు అలాగే పెట్టాను అతను భోంచేస్తుంటే అమ్మ క్రితం రోజు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అతనిని అమ్మగారే పంపారు అనుకున్నాను అమ్మగారు కొంతమంది వస్తే అసలు దర్శనం కూడా ఇచ్చేవారు కాదు ఒకసారి అమ్మ దగ్గర నేను భగవద్గీత చదువుతూ కూర్చున్నాను కొంతసేపటికి ఎవరో కొత్తవారు చాలా ఆభరణాలు ధరించి ఉన్నారు కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నారు అమ్మ ఎవరో భక్తులు మిమ్మల్ని చూడాలని వచ్చారు అన్నాను అమ్మగారు చేతి సైగ చేశారు నన్ను చదవమని నేను చదువుతున్నాను మూడు గంటలైపోయింది వారు మరలా నన్ను అడిగారు అమ్మ మాట్లాడరా అని నేను మాట్లాడరు అన్నాను ఒకసారి కనిపిస్తే బాగుండును అన్నారు వారు ఆ మాట విని అమ్మగారు వారిని వెళ్ళమను బాబు అన్నారు వారు వెళ్ళిపోయాక గాని అమ్మ బయటకు రాలేదు ఒకసారి అమ్మ కుటీరం లోపల తలుపు వేసుకొని పడుకుని ఉన్నారు నేను బయట అరగు మీద పడుకున్నాను కాసేపటికి నాకు చాలా దాహం వేసింది ఎలాగా అమ్మగారిని లేపకూడదు ఎవరింటికైనా వెళ్దామా అనుకుంటున్నాను ఇంతలో అమ్మగారు తలుపు తీసి గ్లాసుతో నీరు నాకిచ్చి బాబు మంచినీళ్ళు త్రాగు అన్నారు నేను ఎంతో ఆశ్చర్యపోయాను మన మనస్సులో తలంపులన్నీ అమ్మకు తెలిసేవి ఒకరోజు రాత్రి అమ్మ కళ్ళలో కనిపించి చివటం రమ్మని పిలిచాడు తెల్లవారుంది నన్ను చివటం తీసుకువెళ్ళడానికి ఎవరూ లేరు అప్పుడు నేను ఒక్కడినే నడుచుకుంటూ చివటం వెళ్ళాను అమ్మగారికి నమస్కారం చేసుకొని కూర్చున్నాను అప్పుడు అమ్మ బాబు నిన్ను ఎవరు తీసుకువచ్చారు అన్నారు ఎవరూ తీసుకురాలేదమ్మా నేను నడిచి వచ్చాను అన్నాను నీ చేతులు ఏవి అన్నారు అమ్మ కళ్ళతో నడవటం వలన నా చేతులు కందిపోయాయి చేతులు పొక్కినవి కూడా అవి చూసి అమ్మ కంటినీరు పెట్టుకున్నారు బాబు ఎప్పుడూ ఇలా నడిచి రాకు అన్నారు అమ్మ కరుణకు ప్రేమకు అవధులు లేవు ఒక విజయదశమి రోజు మా రాఘవ నేను మా పాప అమ్మ దగ్గరికి వెళ్ళాము అప్పుడు అమ్మ నాకు ఒక పంచే మా రాఘవకు ఒక చీరే జాకెట్టు మా పాపకు ఒక గౌను పెట్టి పంపించారు అమ్మ చూపిన ప్రేమ అంతా ఇంత కాదు అమ్మ ఒక్కోసారి అట్లు వేసి తినిపించేవారు ఒక్కోసారి ఉప్మా పెట్టేవారు అమ్మగారు స్వయంగా వండేవారు ఈ లోపు ఎవరైనా వస్తే వాళ్లకు పని అప్పగించి నా దగ్గర కూర్చుని భగవద్గీత చదవమనేవారు అమ్మ అందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు కానీ ఎవరికి వారికే నన్నే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు అనుకునేవారు నా మాటకు నాకే నేనంటే అమ్మకు ఎంత ప్రేమ అనిపించేది ఒకసారి అమ్మగారు పాత కుటీరం దగ్గర ఉండగా మలయాళ స్వాముల వారి రజతోత్సవ సంచిక చూస్తున్నాను అమ్మగారు నా దగ్గర కూర్చొని ఇలా ఇవ్వు బాబు అని పుస్తకం తీసుకున్నారు మధ్యలో ఒక ఫోటో వద్ద ఆగి చూపించి ఈమె ఎవరో తెలుసా అన్నారు నేను ఎరగనమ్మా అన్నాను అప్పుడు అమ్మగారు కురుమద్దాల అనే ఊరు ఉంది అక్కడ మరడ చెట్టు ఉంది అక్కడ పెద్ద స్థితిలో ఒక అమ్మగారు ఉండేవారు నీవు ఒకసారి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఒక రాత్రి ఒక పగలు ధ్యానం చేసుకుని బాబు అన్నారు కానీ నాకెందుకో మనసు అంగీకరించలేదు అమ్మగారు అలాగే చెబుతారు అమ్మగారి కంటే గొప్పవారు ఎవరూ లేరు అని నాకు అనిపించింది వెళ్ళలేదు కానీ ఒక నెల రోజుల తర్వాత అకస్మాత్తుగా ప్రేరణ కలిగి బయలుదేరి వెళ్ళాను కురుమద్దాలలో మాల పిచ్చమ్మగారి గుడి ఉంది దానికి సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది దానిలో ఒక తొగ ఉంది పిచ్చమ్మగారు చాలా కాలం ఆ మర్రి చెట్టు తొగలో కూర్చుని తపస్సు చేశారట ఆ తొగలో అమ్మగారు ఉన్నట్లే భావిస్తూ ఎదురుగా ధ్యానానికి కూర్చున్నాను ఆ పగలంతా ధ్యానం చేశాను రాత్రి కూడా పూర్తిగా ధ్యానంలోనే ఉన్నాను నాకు నిద్ర లేదు ఆకలి లేదు తెల్లవారి సూర్యోదయం అయి కొంచెం ఎండ తగులుతున్నట్లు అనిపిస్తుంది ఇంతలో మరీ ఆకులపై ఏదో కాకుతున్నట్లు సిద్ధం వచ్చింది కళ్ళు విప్పి చూస్తే పాము ఆ పాము చుట్టూ చుట్టుకొని పడగ విప్పి నా నొసులకి జానుడి దూహంలో నా కళ్ళ ఎత్తులోనే ఇలా చూస్తూ ఉంది నేను భయపడ్డాను ఇక ఇది కగచేస్తుంది నేను చచ్చిపోతాను నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్నాను అప్పుడు రెండు చేతులు కలిపి అమ్మగారిని తలుచుకుని అమ్మా అని దండం పెట్టాను అంతే అది తన పడగను ఇలా వెనక్కు తీసుకుని రింగులా చిట్టుకుని ఇలా చక్రంలాగా దొల్లుకుంటూ పక్కనున్న చేలలోకి వెళ్ళిపోయింది తర్వాత పిచ్చమ్మగారి సమాధిని దర్శించి అక్కడి వారితో ఇలా చివటం అమ్మ పంపించారు అని చెప్పి ఆ మెర్రి చెట్టు త్వరలోని మట్టి కొంచెం పట్టుకు వెళ్ళాను అని అడిగాను ఆయన పట్టుకుని వెళ్ళమన్నారు అప్పుడు ఆ మట్టి మూట గట్టుకొని చివటం అమ్మగారి దగ్గరకు వచ్చాను జరిగినదంతా చెప్పాను ఇలా పెద్ద పాము కనబడింది నాకు చాలా భయం వేసిందమ్మా అని చెప్పాను అమ్మగారు నవ్వుకున్నారు నవ్వుకొని భయం వేసిందా బాబా నన్ను లా నన్ను లాగా ఎందుకు చూడలేవు నువ్వు అన్నారు అమ్మగారు తమ కుటీరంలోని మట్టి కూడా కొంచెం ఇచ్చి రెండూ కలిపి అరుగు వేసుకొని ధ్యానం వేసుకోమని చెప్పారు అలాగే చేశాను రాత్రులు భోజనాలు అయ్యాక అమ్మగారి కాళ్ళకు నూనె రాసి మద్నా చేసేవారు ఈ సేవ రోజు ఎవరో ఒకరు చేసేవారు బాగా పరిచయం ఉన్న వాళ్ళతో అమ్మగారు అలా చేయించుకునేవారు ఈ పాతసేవ ఎక్కువగా లక్ష్మీగారు చేసేవారు ఒకనాటి రాత్రి అమ్మగారి కాళ్ళు నా కాళ్ళ మీద పెట్టి నూనె రాసి మదన చేసేవాడిని అప్పుడు అమ్మగారు చంటి పిల్లలాగా ఉండేవారు చంటి పిల్ల అనే భావనే ఉండేది మనం కూడా చంటి అయిపోయేవాళ్ళం ఆమె మన ముందు తిరుగుతున్నప్పుడు చంటి పిల్లలా అనిపిస్తారు మనం చంటి పిల్లలం అనే భావమే కలిగేది వేరే భావమే వచ్చేది కాదు మనం ఇంకా రేపటి రోజున మిగతా అనుభవాలు తెలుసుకుందామండి ఇది పద్నాలుగవ రోజు పాగాయనం సంపూర్ణం సర్వం సద్గురు దత్త జగ్నాగ విందానం లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు దత్తార్పణం నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు